దీపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం యోసేపు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం. జీవితంలో అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి. మనకు ఇష్టం లేని విషయాలు అనేకం మన జీవితంలోకి వస్తాయి, మనం ఊహించనివి వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల నడుమ ఒక వ్యక్తి ఒంటరిగా ఆ ఒంటరితనాన్ని జయించి తానున్న చోట అనేకులకు దీవెనకరంగా మారడం అనేది గొప్ప ఆశీర్వాదం కదూ. ఆలోచించండి ఒకసారి, చాలామంది పిల్లలు నన్ను ఒంటరివాణి చేసేసారని, నా భార్య నన్ను ఒంటరివాణి చేసేసిందని, నా భార్య నా పిల్లలు ఒకటైపోయారు, నేను ఒక్కడనే ఒకటైపోయినానని ఇలా బాధపడడం దుఃఖపడడం కనపడుతూ ఉంటుంది. అంతేకాదు, మా అమ్మ మా నాన్న మా అన్నని ప్రక్కకెళ్ళిపోయి నన్ను సాంతం వదిలేశారండి, నేను ఒక్కడనే అయిపోయినాను, ఎక్కడో ఉన్నాను, ఇవాళ దిక్కులేని పరిస్థితి నాది అని చెప్పేటువంటి పిల్లలు కూడా కనపడతారు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఒక పరిస్థితిని అనుమతించినప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు. హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని మనం అంగీకరించినప్పుడు, నీ చిత్తమే నా జీవితంలో జరగనేనాయనా అని అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ఆయన విడిచిపెట్టడు, తోడుంటాడు. ఈ తోడు ఒంటరితనంలో అనేక మంది శ్రేష్టమైన కార్యాలు చేయడానికి చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తులుగా వారు ఉండడానికి కారణమవుతుంది. ఈరోజు సొంత ఇంటివారు అన్నలే తనని మోసం చేస్తే, అమ్మేస్తే, బానిసనగా చేస్తే దిక్కులేని తనంలోనికి వెళ్ళిపోతాడు, వీడి కలలు ఏమైపోతాయో చూద్దామని నాన్న ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ పై వస్త్రాన్ని కూడా లాగేసుకుని వాస్తవానికి ఇంకా యోసేపు మీద ఏముండుంటాయి, ఎలా వాళ్ళు తీసుకుని వెళ్ళుంటారు, అవన్నీ గుర్తొచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలోంచి పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. జీవితం యొక్క పై అంతస్తులో ఉన్నవాడు అకస్మాత్తుగా నేల మీద పడిపోయినట్టు అనిపిస్తుంది. సింహాసనం మీద కూర్చున్నవాడు అకస్మాత్తుగా దిక్కులేని వాడు అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. కానీ అనుమతించింది దేవుడు, ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం నెరవేర్చడం ఆయన చేస్తాడు. కానీ మనం ఆయన హత్తుకుని జీవించటం అనేది అవసరం. ఈరోజు ఆదికాండం 39వ అధ్యాయం చూడండి, దయచేసి 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండి. ఇబ్బందికరమైన స్వరపేటిక, ఇబ్బందికరమైన పరిస్థితుల నడుమ ఈ వాక్యం చెప్పడానికి నాకు కావలసిన శక్తి సామర్థ్యాలను మీరు ఇవ్వండి. మేము నీ చేతుల్లో ఉన్నాం, మా బిడ్డలు మీ చేతుల్లో ఉన్నారు, కేవలం మీరే మా సమస్తం. మీ చేతులకే వింటున్న మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటున్నాను. ఎవరు అంతరంగంలో వేదన చెందుతున్నారో, కృంగిపోయారో, అవమానంగుండా బాధకుండా వెళుతున్నారు, బాధపెట్టి సంతోషిస్తున్న వాళ్ళు, వాడి కళ్ళు ఏమైపోతాయో చూద్దాం అని ఎదురు చూసేవాళ్ళు ఉండగా యోసేపుతో నువ్వున్నావు నాయన, మాతో కూడా మీరే ఉండి మమ్మల్ని బలపరచండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. కానీ కొద్దిమంది ఇలా అంటారు, నేను ఒంటరి వాడిని అయిపోయినాను, ఒంటరిదాన్ని అయిపోయాను, కానీ నా జీవితంలో వర్ధిల్లడం అనేది లేదు, కలిసి రావడం అనేది లేదు, నేను ఆశీర్వదించబడడం అనేది లేదు, ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని వాళ్ళు బాధపడడం కనపడుతుంటుంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక యోసేపు వర్ధిల్లాడు. వాస్తవం దేవుడు ఎవరికి ఎందుకు తోడై ఉంటాడో కూడా మనం గత వారాల్లో చూశాం.
కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి దేవుని చేత అతడు వర్ధిల్లేవాడుగా ఉండాలి అని అంటే అతని వ్యక్తిగత జీవితం ఏమై ఉండాలి, అతడు ఎలా ఉండాలి, యోసేపులో ఈ లక్షణాలు ఉన్నాయా, వాటిని మన జీవితంలో మనం చూడగలుగుతున్నామా, వాటిని మనం అధ్యయనం చేద్దాం. అధ్యయనం చేయడానికి ముందుగా ఒక మాట, దయచేసి మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుడు తోడుగా ఉన్నాడు వాస్తవమే, కానీ నువ్వు ఆయన ఎందే నమ్మిక ఉంచావా, నీ మీద నువ్వు నమ్మకం ఉంచావా, ఇతరులను నమ్ముకున్నావా, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట అనుంది కదా, నరులను నమ్ముకున్నట కంటే అని లేఖనం ఉంది కదా. అనేకసార్లు మనం సక్సెస్ కాకపోవడానికి, మన పని సఫలం కాకపోవడానికి, వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ఉంచవలసిన నమ్మిక మనుషుల మీద ఉంచడం. దేవుని మీద ఉంచవలసిన నమ్మకం కేవలం మన మీద మనం అట్టు పెట్టుకుని, నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు అన్నీ తెలుసు, నేను బాగా మాట్లాడగలను, నేను గెలవగలను, గెలిచాను అని అనుకునే తత్వం కలిగిన వాళ్ళు ఎప్పటికీ దేవుని చేత వర్ధిల్లడం అనేది జరిగే పని కాదు. ఏ చిన్న పని కూడా వాళ్ళ వల్ల సఫలం కాదు కాజాలతో. చాలాసార్లు ఒంటరితనాన్ని అనుభవించేవారు కనపడతారు. ఈ మధ్యకాలంలో ఓ ఊరు, నేను ఓ దైవ సేవకుడు పెద్దవారు, మేమిద్దరం కలిసి ఓ చెల్లిని పలకరించడానికి వెళ్ళాం. ఆ చెల్లికి ఒక కొడుకు. మేము మాట్లాడుతున్నాం, ఆ ఇల్లు ఆ పురాతనమైన ఆ వైభవం అలా ఇంట్లో ఉంది, ఆ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు లేరు. ఆ చెల్లి ఒక మాట అంది, అన్నయ్య మాకెవరున్నారు, పిల్లాడు అర్ధరాత్రి పడిపోతే లేపేవారు ఎవరున్నారు, ఎక్కడో వినపడుతుంది నాకు, ఎక్కడో వినపడుతుంది, లేచాను. అంతా చెప్పాక ఓ మాట అంది, అన్న ఇక్కడే మంచం వేసుకుని ఈ తలుపు తీసి చూస్తుంటాను, ఆకాశం కనపడుతుంటుంది, ఆకాశంలో మేఘాలు కనపడతాయి, అలా చూస్తూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, అనేక మార్లు ఆయనే నన్ను దర్శించినవాడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది అన్నయ్య, నువ్వు ఉన్నావు కదా నాయన అనుకుంటాను. నిజానికి మనందరి జీవితాల్లో ఈ అనుభవాలు లేవా, ఉంటాయి. మన ఒంటరితనంలో కేవలం మనం దేవుని మీద నమ్మిక ఉంచటం వల్ల మాత్రమే ఆ పరిస్థితులు నడుపు ధైర్యంగా ఉండగలం, లేకపోతే ధైర్యంగా ఉండలేం. అది 138వ కీర్తన 3వ వచనం గత వారంలో చూశాం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేయవలసిన పని మీద మన వంతు కృషి ఎలా చేయగలుగుతాం, ఎలా సాధ్యమవుతుంది? ఒకటి, ఆయన నూతనమైన సత్తువునిస్తాడు, నూతనమైన బలాన్నిస్తాడు, నీ వంతు నువ్వు చేయడానికి నిన్ను సమర్థుడుగా మారుస్తాడు, సమర్థత కలివానిగా చేస్తాడు ఆయన, ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. యోసేపు తాను ఎరగని ఇంట, ఇదివరకున్న స్వేచ్ఛ అతనికి ఉండదు, ఇప్పుడు అతను ఒక బానిస మాత్రమే. కానీ తనకు ఏ పని యజమాని అప్పగించినా, ఏ పని అతడు చేస్తున్నా, అతడు చేసే ప్రతి పనిలో అతడు సక్సెస్ అవుతున్నాడు, పని సవ్యంగా చేస్తున్నాడు, పని ఆశీర్వాదకరంగా ముగుస్తుంది, పని అనేది అనేకులకు దీవెనగా ఉంది. అతడు చేసిన పని ఏదైనా, ఇలా అంటాను నేను, కొంతమంది పిల్లలు ఉంటారు, వారికి ఏదైనా పని అప్పగిస్తే వాళ్ళు చేస్తారండి, చూడముచ్చటగా ఉంటుంది వాళ్ళు చేస్తే. కొందరు చేస్తారండి ఆ పని, మనకు అసహ్యం అనిపిస్తుంది, అంతే వాళ్ళని చూడగానే ఇంకొకసారి వీళ్ళకి పని చెప్పకూడదురా అనిపిస్తుంది. యోసేపును చూసినప్పుడు అతడు చేసే ప్రతి పని పొతిఫర్కి చూడముచ్చటగా ఉందన్నమాట, అంత మంచిగా ఉంది. అతడు యోసేపును చూసిన ప్రతిసారి
అతనికి అప్పగించిన ఏ పనైనా సరే అతడు చేస్తున్నప్పుడు ఆ పని సఫలం అవడం, అది నేనంటాను యెహోవా తోడుగా ఉన్నాడు, అనుమానం లేదు. కానీ అతడు పూర్తిగా యెహోవాను, ప్రభువునే నమ్ముకున్నాడు, ప్రభువునే నమ్ముకున్నాడు. నేనే మీతో అంటాను, యోసేపుకు ఏం పనులు వచ్చంటారు చెప్పండి. గొర్రెలను గాయడం వచ్చేమో, అంతేగా? లేదు నాన్నకు సమాచారం తేవడం వచ్చేమో, నాన్నకు అన్నపానాదులు పెట్టడం వచ్చేమో. అంతకుమించి ఏ పని చేయవలసిన అవసరం యోసేపు జీవితంలో ఉంది? పని వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు తన ఇంట, తన గుడారంలో. కానీ ఇక్కడికి వచ్చాడు. ఇది ఎవరితను? రాజ సంరక్షక సేనాధిపతి, ఓ ఉద్యోగస్తుడు. ఒక ఎంప్లాయీ ఇంట ఉండడం వేరు, స్వతంత్రంగా మందులు కలిగి బ్రతకడం వేరు. ఈ రెండు భిన్నమైన నేపథ్యాలు ఇవి. అక్కడ నుంచి అకస్మాత్ ఇక్కడికి వచ్చాడు. ఒక ఉద్యోగస్తుని ఇంట, నెల నెల జీతం వస్తుంది, ఉన్నతమైన స్థానం ఉంది, రాజు యొక్క దేహ సంరక్షకులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి మీద అధిపత్యతను, అంటే చీఫ్ అన్నమాట ఇతను, బాడీగార్డ్స్కి చీఫ్ ఇతను. ఈ ఇంటిలో ఉన్నాడు, పనులు ఎలా ఉంటాయి? ధరించే వస్త్రం దగ్గర నుంచి, తీసుకుని వెళ్ళే ఆయుధాల దగ్గర నుంచి, ఎక్కి వెళ్ళేటువంటి వాహనం రథం దగ్గర నుంచి, ఇవన్నీ తెలిసిన సంగతులా కాదు కదా. లోపల వ్యవహారాలు ఎలా ఉంటాయి కదా. వీటన్నింటి వద్ద, అంటే క్రొత్త పని, క్రొత్త విధానం, క్రొత్త పద్ధతులు, అవి అప్పటికప్పుడు నేర్చుకుని చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో. మీరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేసి జాయిన్ అయిన వాళ్ళని మొట్టమొదటి రోజు అడగని ఏం చెప్తారో, పెద్దానా వాళ్ళు ఏం చెప్తున్నారో, మేము ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పెద్దానా, ఇంత ఇస్తాను శాలరీ అన్నారు, ఇంటర్వ్యూ చేశారు అంతా బాగానుంది, ఇప్పుడు ఇస్తున్నప్పుడు అసలు ఏంటిది, ఇది ఎలా చేయాలి, ఏం అర్థం కాదు పెద్దానా అంటారు. అంటమే కాదు, తెల్లవారుజాము 3 గంటల వరకు తల బాదుకున్నాను పెద్దానా, అప్పుడు నాకు చిన్న తలంపు వచ్చింది, ఇలా చేస్తా ఉద్యమనని అప్పుడు చేశాను పెద్దానా, అయింది అంటే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ చిన్న క్లూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చింది పిల్లాడికి, చేశాడు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనేం మారలా, వాక్య ప్రమాణాలు మారవు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు యెహోవా ప్రభువునందు నమ్మిక ఉంచాడు. ఇది మొట్టమొదటి మాట. ఇక రెండవ మాట దగ్గరికి వెడదాం. అదేమిటంటే యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి నాతో పాటు. 21వ వచనం, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకి ఉన్నారు. వర్ధిల్లకపోవడానికి ఒక కారణం చెప్పాడు. అదేమిటంటే వారు యెహోవా యొద్ద విచారణ చేయలేదు కనుక. నాకు బక్సింగ్ అన్న జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ప్రయాణం చేయాలి, షిప్లో వెళ్ళి అడిగాడు. అడిగితే కుక్గా ఎవరైనా చేసేటట్టయితే వాళ్ళకి మేము ఇస్తాము, వాళ్ళని తీసుకెడతాము, ఇన్ని నేను చేస్తానన్నాడు. తనేం కుక్ కాదు, కులీనుల కొడుకు అతను, బాగా ఆస్తిపరుడు పంజాబ్లో. కానీ వెళ్ళడానికి షిప్లో ఎక్కాడు. కుక్ చేయాలి, వంట చేయాలి. ఎప్పుడైనా చేస్తున్నాడా? ఎప్పుడు చేయలే. మీరు వంటని గురించి తక్కువగా అనుకోబోకండి, దానికి చాలా స్కిల్ కావాలి, చాలా సమయోచితమైన ఆలోచన కావాలి. ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా మీకు కూరలో? ఏం తెలియదుగా, అవునా? మరి దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయిగా. నన్ను అడగండి, నేను చెప్పను. ఈయన వెళ్ళేటప్పుడు వండేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడంట, ప్రభువా ఎలా ఉండాలి నాకు తెలియదు కదా, నేను వండుతానన్నాను, మరి నేను ప్రయాణించడానికి నాకు ఇంకొక అవకాశం లేదని. ఆ ప్రయాణమంతటిలో ఆయనే కుక్, చీఫ్ చెఫ్ అన్నమాట ఆయన. చదివేదేమో అగ్రికల్చరల్ ఇంజనీరింగు, ఈయన చేస్తున్న పనేమో కుకింగు. మీకేమన్నా ఆలోచన వచ్చిందా? ఆయన
ప్రతిదీ అడిగేవాడట, ప్రభువా ఇంత అయినా అని. వేసినప్పుడు చాలు అని అనిపించినప్పుడు మానేసేవాడట. ప్రతిదీ ఆయన మీద ఆధారపడి చేస్తే ఆ దినాల్లో షిప్లో వెళ్ళే వాళ్ళందరూ అబ్బా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే ఆ నేను బాగా ఉండాను అనుకుంటాడా? ఎవరు దీనంతటి కారణం? ప్రభు కదా. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది నన్ను చేయమంటావో వద్దా, ఎలా చేయమంటారు, నేనేం చేయాలి, ఇది అడగడం, విచారించడం అంటే, విచారణ చేయటం అంటే. మనకు తెలీదు ఇది ఎలా రాయాలో మనకు తెలీదు, ఇది ఎలా తర్జుమా చేయాలో మనకు తెలీదు. థామస్ వాట్సన్ పుస్తకాలు తర్జుమా చేసేటప్పుడు నా దగ్గర సరైన టూల్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయని కాదు కానీ అప్పుడు అసలు లేవు. ఓ డిక్షనరీ ఉండేది, ఇప్పుడుదో శంకరనారాయణ డిక్షనరీ ఒకటి ఉండేది. కొన్ని పదాలు 16th century లాంగ్వేజ్ అది, పదాలు ఉండేవి కాదు అందులో, వాటి అర్థం నాకు తెలిసేది కాదు. పై వచనాన్ని దిగువ వచనాన్ని చదువుకుని ఈ అర్థం ఏమై ఉంటుంది ఈ వచనం అని ఆలోచించి అలా పండుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రలో అదే ఆలోచన కదా, ఏదో పదం స్ఫురించేది, వెంటనే మెలకు వచ్చేది, లేచి ఆ పదం రాసుకునేవాడిని. రాసుకుని ప్రస్తుతానికి సెంటెన్స్ ఇలా పెడదాం అని అండర్లైన్ చేసుకునేవాడిని, తర్వాత తీసేద్దాంలేని. తరువాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పరిస్థితుల్లో ఆ పదానికి అర్థం తెలిసేది అదేనని. బా ఎంత సంతోషం అనిపించేది, చెప్పలేనంత ఆనందం అనిపించేది. కాబట్టి ప్రభువుని అడగడం, ఆయనది విచారణ చేయడం, ఆయన చెప్పినట్టు చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది వర్ధిల్లడానికి మూలం. మీరే ఆలోచించండి, ఇప్పుడు ప్రభు ఎందు నమ్మిక ఉంచాడు, రెండవదిగా అతడు ప్రభునొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు. యోసేపు కదేగా, ఏం తెలుసు, కొత్త పని, ఎలా చేయాలో తెలీదు, ఏ విధంగా చేయాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, ఈజిప్ట్ భాష ఏమనొచ్చా అతనికి? ఏమొచ్చు, ఆరామీ ఒకటే వచ్చు. కానీ ఇప్పుడు అక్కడికి భాష కూడా వచ్చి రావాలి కదా, చిన్న సంగతి ఏం కాదు. మన మాతృభాష కాని చోట పరాయి భాషను అర్థం చేసుకుని వాళ్ళు చెప్పినట్టు చేయడానికే అబ్బా ఎంత కష్టమో. ఒకటి, ఆయన ఎందు నమ్మకం ఆ కష్టాన్ని అధిగమించడానికి కారణం. ఆయన ఎందు విచారణ చేయడం కష్టాన్ని అధిగమించడానికి కారణం. మూడవ కారణం కూడా చూద్దాం, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 2:7 మొదటి భాగం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఇవాళ లేనిది ఇదే. ఎవరికి వాళ్ళం, మేము యథార్థవంతులు, మేము యథార్థవంతులు అనుకుంటున్నారు, కానీ కాదని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఒక్కడే యథార్థవంతుడు, ఆయన మనసు కలిగిన వాడే యథార్థవంతుడు, ఇతరులకు మేలు చేయాలనే మనసున్నవాడు యథార్థవంతుడు, ఇతరులు అవమానించబడాలని ఆలోచించేవాడు యథార్థవంతుడు కాదు, ఇతరులు నష్టపోవాలని ఆలోచించేవాడు యథార్థవంతుడు కాదు, ఇద్దరి మధ్యలో సఖ్యతను పోగొట్టేవాడు యథార్థవంతుడు కాదు, తన మాట కోసం ఏమైనా కల్పించేవాడు యథార్థవంతుడు ఎవడో. ఇవేవి యోసేపులో లేవు. అతడు యథార్థవంతుడు. నాన్న వద్దకు సమాచారం తెచ్చినప్పుడు యథార్థంగానే తెచ్చాడు, నాన్న వెళ్ళి క్షేమాన్ని విచారించమన్నప్పుడు యథార్థంగానే వెళ్ళాడు. యోసేపు జీవితంలో కనిపించే అత్యున్నతమైన ఒక లక్షణం ఏమిటంటే కేవలం విశ్వాస్యత మాత్రమే కాదు సుమా, యథార్థత కూడా. అతడు యథార్థవంతుడు. ఎంత యథార్థవంతుడు అతను అంటే తరువాత వచనాల్లో మనం చూస్తాం. రాబోయే కాలంలో నా యజమానుడు సమస్తము నాకు అప్పగించాడు, నిన్నొక్కదాన్ని తప్ప అంటాడు. మీకు అర్థమైంది ఈ మాట? యథార్థత, యథార్థత. ఎదటి వారిని బాధ పెట్టి, తన దగ్గర ఉన్న వారిని అవమానపరిచి, వారి దుఃఖానికి మనం కారణమై మనం యథార్థవంతులను చెప్పుకుంటే సరిపోదు, సరిపోదు. జాగ్రత్త సుమా, యోసేపులో యథార్థత ఉంది, అందుకనే తాను వర్ధిల్లాడు. ఇంకొక మాట ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను. ఈ వచనాలన్నిటినీ ఒకే చోట క్రోడీకరించిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంగతి మనం చూద్దాం. దయచేసి చూడండి ఒకసారి,
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. హిస్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇవన్నీ కలిపి ఒకే చోట ఆమెన్ అన్నట్టుగా కనపడ్డాయి. ప్రభు భూమిద యథార్థవంతుడు. ఆయన ప్రతిదీ రాత్రివేళ గెచ్చిమనేలో విచారణ చేస్తున్నవాడుగా, ఓలేవల కొండలో తండ్రితో సహవాసం చేసేవాడుగా, సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన నమ్మకస్తుడే. ఆయన ఎందుకు నమ్మికుంచినవాడు. క్షమించుమని మనల్ని ఆయన ఆ రోజు విజ్ఞాపన చేయకపోయి ఉంటే మనం క్షమించబడడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇప్పటికైనా మన లోపాలను మన ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని యందు వర్ధిల్లడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే మరోమారు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీరు నీ దాసుని ఎడల చేసిన ఈ కృపా కార్యం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ వట్టివాణ్ణని ఒప్పుకుంటూ సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు.
అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారానూ వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299. 9490504200. జారే చిరుకు మేరీ సేమే.